నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రసమ్మతో ఉన్నారు గురుజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతుందండి? చాలా బాగా సాగుతుందండి. ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. మీరే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా సిద్ధం సభ కావచ్చు, మొన్న మేము వేసిన నామినేషన్ కావచ్చు, అఖండంగా మరి ప్రజలందరూ పాల్గొన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల్లో కానీ రాష్ట్రంలో కానీ అఖండ మెజారిటీతో గెలిపించుకుంటున్నారు. అయితే సంక్షేమ పథకాల పరంగా గ్రౌండ్ లెవెల్లో ప్రతి పేదవారికి అందాయంటే ఏం చెప్తారు? నవరత్నాల ద్వారా అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, రైతు భరోసా లేదు ఆసరా, జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడ మరి పార్టీషన్ ఎవరిని కూడా చూడకుండా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి నేరుగా అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ అకౌంట్లో పడేటట్టు చేస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. మీరే చూస్తున్నారు కదా, గురజాల నియోజకవర్గంలో గడిచిన 75 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. బైపాస్ రోడ్డు మీద నిలబడ్డాం. పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు ఒక శనిలాగా దాపురిచ్చింది పిడుగురాళ్ల పట్టణానికి. అది పూర్తి చేశాం, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. హాయిగా ట్రాఫిక్ను మళ్లించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశాం. టౌన్లో తెలుగుదేశం 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా 10% పూర్తి చేసింది. మేము 90% పూర్తి చేసాం. కనీసం 30 పడకల హాస్పిటల్ కూడా సరిగ్గా లేని గురజాల నియోజకవర్గంలో 600 పడకల హాస్పిటలు, మెడికల్ కాలేజు 500 కోట్లతో నర్సింగ్ కాలేజు తీసుకొచ్చాం. ఇప్పటికే 100 పడకల హాస్పిటల్ ప్రారంభించాం. త్వరలో అది అందుబాటులోకి రాబోతుంది. ఈ డిసెంబర్ కల్లా మిగతా 500 పడకలు, అలాగే వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ అందుబాటులోకి రాబోతున్నాయి. మరి మీరు చూస్తే తాగునీరు మెయిన్గా మేము కాన్సన్ట్రేటు 218 కోట్లతో జలదీక్ష పేరుతో తాగునీటి పథకాలు తీసుకొచ్చాం. మరి ఈ రోజున పిడుగురాళ్ళకి మొట్టమొదటిసారి తాగునీరు ఇస్తున్నాం. కృష్ణా నీళ్లు శుద్ధి చేసి 10,000 ఇళ్లకి తాగునీరు ఇచ్చాం, ఇంకొక 8,000కి చేసాం. అలాగే గురజాల దాచేపల్లి గ్రామాలను, 900 సంవత్సరాలు చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లిని పట్టణాలు చేసాం. వాటికి కూడా 25 కోట్లతో నీళ్లు శాంక్షన్ చేయించాం. మరి దాదాపు 73 కోట్లతో 57 గ్రామాలకి జల్జీవన్ మిషన్లో శాంక్షన్ అయినాయి, టెండర్లు పూర్తయినాయి. దాదాపు 20-30 గ్రామాలు పనులు మొదలైనాయి, 10-15 గ్రామాలు నీళ్ళు ఇస్తున్నాం. బ్యాలెన్స్ అన్నీ కూడా నేను చెప్పిన ఈ దళదీక్ష పనులన్నీ కూడా వచ్చే 12 నుంచి 18 నెలల్లో పూర్తి కాబోతుంది. తాగునీరు ప్రతి ఒక్క ఇంటికి చేరేలా చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారంటే? చెప్తున్నాను కదా, ఒకేసారి కాలేము కదా. మీరు చూసినట్టు ఇప్పుడు 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ 1st 6 మంత్స్ తెలుసుకోవడానికే పడుతుంది. నెక్స్ట్ 1.5 ఇయర్ కరోనా. మాకు నిజంగా పనిచేయడానికి కేవలం 3 సంవత్సరాలే మిగిలినింది. 3 సంవత్సరాల్లో 218 కోట్లు శాంక్షన్ చేయించాం. ఇప్పుడు పిడుగురాళ్ళలో 10,000 ఇళ్లకి ఆల్రెడీ ఇస్తున్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం 1983లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యాడంటే సుమారు 30 ఏళ్ల క్రితం. ఎర్రపతినేని శ్రీనివాసరావు 95లో అయ్యాడు, 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయ్యాడు. ఒక్క ఊరికైనా, ఒక్క వార్డు కన్నా తాగునీరు ఇచ్చారా? లేదే. చూపెట్టమన్నా ఇప్పటివరకు చూపెట్టలేదు. మరి నేను 218 కోట్లు శాంక్షన్ చేయించాను. ఈరోజు చెప్తున్నా కదా, పిడుగురాళ్ళలో నీళ్లు ఇస్తున్నాం, దాదాపు 10-15 గ్రామాలు ఇస్తున్నాం, మిగతాయి కూడా పూర్తి చేయబోతున్నాం. కాసు మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత పిడుగురాళ్ళ కావచ్చు, గురజాల కావచ్చు, అలాగే దాచిపల్లి, వీటన్నిటిలో కూడా కొంచెం హత్యా రాజకీయాలు పెరిగాయి. 11 మంది అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది రాజకీయ పరంగా వలసలు వెళ్తున్నారు అని అంటున్నారు. సో వాట్ యూ సే అండి దీనికి? మర్డర్ చేసినోడే మర్డర్ గురించి మాట్లాడుతున్నాడు. ఎర్రపతినేని శ్రీనివాసరావు నడి రోడ్లో నరేంద్ర మర్డర్ చేయించి దాంట్లో జైలుకు పోయాడు. దాదాపు వేమవరంలో సొంత సర్పంచ్ను మర్డర్ చేయించాడు. మళ్ళీ ఓట్లు పోతాయని ఆ వేమవరంలో చంపించిన సర్పంచ్ని, చంపిన వాళ్ళని కూడా ముస్లింస్ని చంపించాడు. దాదాపు ఇక్కడ పిడుగురాళ్ళ తాను తవ్విన క్వారీలో 3-4 పిల్లలు చనిపోయారు. తుమ్మల చెరువులో మట్టికి తవ్విస్తే దాంట్లో 2 చనిపోయారు. అవన్నీ చేసినోడు ఇప్పుడు అభాండాలు నా మీద వేయాలంటే, ఇక్కడ ప్రజలకు తెలుసు కాసు కుటుంబం ఏందో. 90 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. బ్రహ్మాంధ్రెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఈరోజు నేను. ఏ రోజు ఒక ఎఫ్ఐఆర్ అన్నా ఒక మర్డర్ కేసులో మా మీద ఉందా? ఒకసారన్నా మేము ఎవరన్నా సరే ఆరోపణలు చేయటం తప్పితే ఎక్కడన్నా ఒక కంప్లైంట్ అన్నందా చూపెట్టమన్నది. కాసు మహేష్ రెడ్డి, కాసు బ్రహ్మాంధరెడ్డి మనవడగా మిగిలిపోయారా, లేకపోతే తనకుంటూ ఒక ఇమేజ్ని స్పెషల్గా క్రియేట్ చేసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇమేజ్ వాళ్ళు ఇస్తారు, కానీ ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఈరోజు మీరు చూస్తున్నారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గురజాల నియోజకవర్గంలో, మెడికల్ కాలేజు కావచ్చు, బైపాస్ రోడ్డు పూర్తి, గురజాల దాచేపల్లి పట్టణాలు చేయటం, గురజాల నుంచి
దాదాపు మాచర్ల నుంచి దాచేపల్లి వరకు వయా గురజాల 400 కోట్లతో జాతీయ రహదారి, 22,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వటం, దాచేపల్లిలో కాటేరువాగు ఆధునీకరించటం, జలదీక్ష పేరుతో 218 కోట్లతో నీళ్లు ఇవ్వటం, అన్ని శాశ్వత పథకాలు లేదు, పిడుగురాళ్ల రోడ్డు విస్తరణ, జానపాడు 52 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్, ఇవన్నీ శాశ్వత పథకాలు. ఒక 10-15 ఏళ్ల తర్వాత నేనేం ఉంటానని నేను చెప్పట్లా, ఎవరు శాశ్వతం కాదు, కానీ ఖచ్చితంగా చరిత్ర సృష్టించిపోతాడు మహేష్ రెడ్డి ప్రాంతంలో. మీరు అన్నారు కదా ఇవన్నీ కూడా నేను శాంక్షన్ చేయించాను అని, అంటే ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ శాంక్షన్ చేయించి హడావుడి చేస్తున్నారు అనేది ప్రధానంగా మీ ప్రత్యర్థి ఆయన వాదిస్తున్న పరిస్థితి, మీరేం సమాధానం చెప్పారు? చేతగానోడు ఆరోపణలు చేస్తాడు. ఆయన జీవితంలో నేను అడిగాను, తరచూ అడుగుతున్నాను, సభల్లో చెప్తున్నాను, ఎరపతినేని శ్రీనివాసరావు కట్టిన ఒక కాలేజీ చూపెట్టమంటున్నాను గురజాల నియోజకవర్గంలో, ఓ స్కూల్ చూపెట్టమంటున్నాను, ఒక తాగునీటి పథకం, పోనీ ఒక పట్టణం చేశాడా, ఒక జాతీయ రహదారి, ఒక పెద్ద కాలనీ, ఒక 1,000 పట్టాలు ఇచ్చింది, ఏదీ లేదు. ఇక్కడ మైనార్టీలు ఎక్కువ, సో ఆ మైనార్టీల కోసం కాసు మహేష్ రెడ్డి ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మైనార్టీలు ఎస్సీలు బీసీలు ఎక్కువ, మైనార్టీల కొరకు దాదాపు 4,000 సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం, వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తున్నాం, షాదీఖానాలు పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాలలో నిర్మించాం, పునర్నిర్మించాం, కొన్ని ఏసీ షాదీఖానాలు చేసాం, ఇప్పుడు దాదాపు 14 నిర్మించబోతున్నాం. ఇంకా మీకు తెలిసి నవరత్నాలు ఎక్కువ లబ్ధి వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, అంతేకాకుండా మొట్టమొదటిసారి 6 పదవులు ఇచ్చాం మైనారిటీలకి. పిడుగురాళ్ళ మార్కెట్ యార్డ్ కావచ్చు, లేదు మాచవరం మండల్ ప్రెసిడెంట్ కావచ్చు, గురజాల మున్సిపల్ చైర్మన్ అవ్వచ్చు, దాచేపల్లి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఇక్కడ వైస్ చైర్మన్ పిడుగురాళ్ళ కావచ్చు, ఇలాగ అనేక 6 పదవులు. తెలుగుదేశం 40 సంవత్సరాల్లో ఒక్క మైనారిటీకి కూడా ఒక మండల స్థాయి పదవి ఇవ్వలేదు. అలాగే బీసీలు మీరు చూడండి, జంగా కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఏసరత్నం గారిని ఎమ్మెల్సీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మరి మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ గారిని మొట్టమొదటిసారి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటుకి నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నారు కదా జంగా కృష్ణమూర్తి గారు పార్టీ మారారు, సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? పెద్ద ఏముండదండి, ఎందుకంటే ప్రజలకు తెలుసు పార్టీ ఏం చేసింది, మేమేం చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు. సో పార్టీలు మాత్రం సర్వసాధారణం అయిపోయింది, కానీ పార్టీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో సామాన్య ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇప్పుడు టెయిల్ ల్యాండ్స్కి లైక్ ఎత్తిపోతల త్రూ మాచవరం కావచ్చు, దాచేపల్లి కావచ్చు వాటర్ ఇస్తాం, సాగునీరు ఇస్తాం అన్నారు, దాంట్లో సక్సెస్ అయ్యారా అంటే? ఇప్పుడు మనకి ఇప్పుడు కృష్ణా బోర్డు వచ్చిన తర్వాత పర్మిషన్స్ తెచ్చుకోవటమే అత్యంత కష్టమైంది. అన్ని పర్మిషన్స్ తెచ్చేసుకున్నాం, తంగెడ లిఫ్ట్ ఇరిగేషను, మాచవరం లిఫ్ట్ ఇరిగేషను, ఇంకా 180 కోట్లు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేస్తారు. బహుశా 18 నెలల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి చిట్ట చివరి భూములకు కూడా నీళ్ళు ఇస్తాం. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్స్, 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మిస్తామన్నారు, సో అది ఎంతవరకు వచ్చింది? 3 కాదు 3 పట్టణాల్లో 8-9 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మిస్తాం. ఓవరాల్గా ఎస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన నిధులు, అసలు నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ఏమిటింది, కృష్ణా నీళ్ళు ఏదైతే ఉంది, మనం గోవిందాపురం నుంచి నీళ్లు తెచ్చి పిడుగురాళ్ళలో నీళ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మిగతా ట్యాంక్స్ కూడా 120 crores పిడుగురాళ్ళకి శాంక్షన్ అయింది, టెండర్ పూర్తయింది, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పనులు మొదలుపెట్టారు, దాచేపల్లి టెండర్ ప్రాసెస్లో ఉంది, గురజాల కూడా టెండర్ పూర్తయింది. సో ఈ రకంగా వచ్చే 18 నెలల్లో ఈ 3 పట్టణాలకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వబోతున్నాం. మీరు గురజాలకి అభివృద్ధి పనుల్లో ఇంత చేసినా కూడా కాసు మహేష్ రెడ్డి ఇంకా నర్సరావుపేట వ్యక్తిగానే ఉన్నారు అనేది ఒక టాక్ ఉంది, అంటే చాలామంది దాన్నే ఎక్కువగా ఎత్తి చూపిస్తారు కదా, ప్రతిపక్షాలు చూపెట్టాలి కదా. ఇప్పుడు అభివృద్ధిలో వాళ్ళు మాతో పోటీ పడలేదు, సంక్షేమంలో పోటీ పడలేరు, పాలనా సౌలభ్యంలో పడలేరు, లేదు సామాజిక న్యాయంలో పడలేరు, ఇంకేం చూపెట్టాలా, ఏదో ఒకటి బురద దుయ్యాలా. ఎస్ నేను నర్సరావుపేట నుంచి వచ్చాను, నేను ఎప్పుడు కాదని లేదే, కానీ పల్నాడులో మా కుటుంబానికి బ్రహ్మాంధ్రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, వెంగళరెడ్డి గారికి అన్ని ప్రతి ఊరు ప్రతి గడపతో సంబంధం ఉంది. ఇప్పుడు బ్రహ్మాంధ్రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు గురజాల్లో, బ్రహ్మాంధ్రెడ్డి గారు ఒకసారి, కృష్ణారెడ్డి గారు ఒకసారి, ఇంకెంతకన్నా ఏం కావాలి? అఖండ మెజారిటీతో పోయినసారి నన్ను గెలిపించారు కదా, గురజాల్లో ఎవరికి రాని మెజారిటీ నాకు ఇచ్చారు కదా. ఇప్పుడు కూటమితో టీడీపీ అభ్యర్థి వస్తున్నారు, ఒకవైపు జనసేన బీజేపీ, మరోవైపు టీడీపీ. మనం దాచేపల్లి తీసుకుంటే గతంలో దాచేపల్లిలో జనసేనకు 12,000 ఓట్లు వచ్చాయి, అందులో సగం ఓట్లు మొత్తం దాచేపల్లి నుంచే వచ్చిన పరిస్థితి. సో ఆ ఓట్లు అనేవి పోలరైజ్ అవ్వకుండా అలాగే ట్రాన్స్ఫర్ అవ్వకుండా మీ వ్యూహం ఏంటి? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు మేము చేసిన సంక్షేమం, అనేక పథకాలు, నవరత్నాలు కావచ్చు, కాపునేస్తం కావచ్చు, దాచేపల్లిని కూడా
మున్సిపాలిటీ చేశాం, కాటేరువాగు ఆధునీకరించాం, రోడ్డు వెడల్పు చేశాం, కొట్ల బజార్ కానీ, ముత్యాలంపాడు కానీ, నారాయణపురం కానీ, లేదు అక్కడ దాదాపు 4,000 మందికి 10,000 ఇళ్లలో 4,000 మందికి పట్టాలు ఇచ్చాం. అంటే కులాలకు మతాలకు అతీతంగా దాచేపల్లి పట్టణంలో పనిచేశాం. సో ఖచ్చితంగా జనసేన నుంచి కూడా మాకు ఓట్లు వస్తాయి, వలసలు కూడా వస్తున్నారు నాయకులు. సో ఆ సామాజిక వర్గం కూడా మీ వైపే ఉందండి? తప్పకుండా. ఓకే, సున్నపు వ్యాపారులు ఎప్పటి నుంచో ఆ వాళ్ళ మీద ఉన్న కేసెస్ ఎత్తివేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఎలక్షన్స్ టైంలో అన్నారు, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఏమైనా వచ్చిందా అండి? వస్తుంది, ఎందుకంటే అది కేసులు పెట్టిందే ఎర్రపతినేని శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇల్లీగల్ మైనింగ్ చేస్తే దాదాపు 2,000 కోట్లు, దాంట్లో ఆయన తప్పించడానికి అన్యాయంగా సున్నపు వ్యాపారస్తుల మిల్లకి నోటీసులు ఇచ్చారు. ఓకే, సో అది తీసేస్తామని ఆ రోజు ప్రకటించాం. అది సిబిఐకి పోయింది ఎంక్వైరీ. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన వెంటనే బహుశా 1 నెల 2 నెలల్లో అయిపోతుంది అనుకుంటా, మరి అది కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ, మా చేతుల్లో ఉండదు. వాళ్ళు ఒక్కసారి ఎంక్వైరీ వేసిన వెంటనే, ఛార్జ్ షీట్ వేసిన వెంటనే ఈ సున్నపు పరిశ్రమలో ఉన్న వ్యాపారస్తులందరికీ వెసులుబాటు వస్తుంది. పారిశ్రామిక పరంగా కూడా మంచి అభివృద్ధికి ఛాన్స్ ఉన్న ప్లేస్ ఇది గురజాల నియోజకవర్గం అనేది. అటువంటి నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహం ఉంది మహేష్ రెడ్డికి డెవలప్మెంట్ వైజ్? అంటే ఇప్పుడు మీరు అన్న హైవే కూడా ఆ రోజు కాస్ కృష్ణారెడ్డి గారు అడిగితే, రాజశేఖర్ రెడ్డి గారు అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు ప్రభుత్వం కాస్ బ్రహ్మాందరెడ్డి ఎక్స్ప్రెస్ వేగా నామకరణం కూడా చేసింది. ఆ హైవే వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో రాకపోకలు వెసులుబాటు వచ్చింది. ఇటు హైదరాబాద్ కానీ అటు గుంటూరు కానీ ఎక్కడికైనా మేము హాయిగా వెళ్ళిపోయే పరిస్థితి. డెఫినెట్లీ ఈరోజు సున్న పరిశ్రమలు లేదు, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకా మేము స్పెషల్ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాలి, మెయిన్గా పెయింటింగ్ పుట్టికి సంబంధించి అది కూడా నెలకొల్పుతాం. ఇంకా అభివృద్ధి పరంగా ఇంకా మిగిలిపోయిన అంశాలు ఏమున్నాయి? ఇంకా నేను ఒకవేళ గెలిస్తే కనుక నేను దీని మీద ఫోకస్ చేస్తాను, మొదటగా ఈ అభివృద్ధి పనులను కంప్లీట్ చేస్తాను అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు ఫస్ట్ మా ప్రయారిటీ జలదీక్ష, ఏదైతే 218 కోట్లు తీసుకొచ్చామో అది పూర్తిగా ఖర్చు పెట్టి 57 గ్రామాలకి 3 పట్టణాలకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తంగెడ మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి చిట్ట చివరి భూములకి సాగునీరు ఇవ్వాలి. ఓకే, మెడికల్ కాలేజ్ కూడా వచ్చే సంవత్సరం పూర్తి చేసి అడ్మిషన్స్ తీసుకోవాలి మెడికల్ నర్సింగ్ కాలేజ్లో 2025 చివరి. ఓ, ఇంకా 1 ఇయర్? అంతే, 1 ఇయరే, 2025 జూన్ కల్లా అడ్మిషన్స్. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఈ నియోజకవర్గంలో నెలకొల్పబోతున్నాం. ఇంకా సొంత ఇళ్ళు ఎవరైనా లేకపోతే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి. దాదాపు ఇందాక చెప్పాను కదా, 14 షాదీఖానాలు నిర్మించాలి, 70 చర్చిలకి మరమ్మతులు చేయాలి. ఓకే, సో ఈ రకంగా చేసుకుంటూ పోతే అన్నీ కూడా, ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇండస్ట్రియల్ జోన్ పెయింటింగ్కి సంబంధించి, పుట్టికి సంబంధించి, ఆఫ్ కోర్స్ సిమెంట్ ఫ్యాక్టరీస్, మై హోమ్ కానీ, అదానీ కానీ, ఇవి కూడా తీసుకురాగలిగితే ఇప్పుడున్న 3-4 ఫ్యాక్టరీకి అదనంగా ఇంకో 2-3. మెడికల్ కాలేజ్ అనేది ఒక పెద్ద అంశం అండి. చాలామంది మా జిల్లాకి మెడికల్ కాలేజ్ వస్తే బాగుండు, నియోజకవర్గానికి వస్తే బాగుండు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి మెడికల్ కాలేజు మా గురజాల్లో ఉంటే బాగుంటుంది అనే థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? అంటే దీంట్లో అంకురార్పణ ఎక్కడంటే, మీకు నర్సరావుపేట చూస్తే కాసు బ్రహ్మానందరెడ్డి గారి టైంలో ఎస్ఎస్ఎన్ కాలేజు, కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ఉన్నాయి. కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6-7 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, జేఎన్టీయు వచ్చి నర్సరావుపేట ఒక ఎడ్యుకేషన్ హబ్గా వాళ్ళు తీర్చిదిద్దారు. సో నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు నా టైంలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం. నేను గురజాలకు రావటం, ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించటం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ అయిన వెంటనే 2019లో నేను కలిసిన వెంటనే నేను అడిగింది గురజాల నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని. కారణం, ఇక్కడ కనీసం 30 పడకల హాస్పిటల్ లేదు, కనీసం డిగ్రీ కాలేజ్ కూడా లేదు, సరైన ఇంటర్ కాలేజ్ కూడా లేదు. కనుక ఒక డిగ్రీ, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దీంట్లో 2 అవసరాలు తీరుతాయి. మీకు 600 పడకల హాస్పిటల్, ఈరోజు 12 లక్షల చదరపు అడుగు బిల్డింగ్, అది మీరు చూస్తుంది, 1 కాదు 2 కాదు 12 లక్షల చదరపు అడుగు బిల్డింగ్, 500 కోట్లతో 600 పడకల హాస్పిటల్ రాబోతుంది. మెడికల్ కాలేజు దాదాపు 500 నుంచి 650 మంది పిల్లలు వైద్య విద్యను అభ్యసించబోతున్నారు. నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. ఓకే, మెడికల్ కాలేజ్ వల్ల ఉపయోగం ఏంటి గురజాలకు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు మెడికల్ కాలేజ్ వల్ల ఉపయోగం ఏంటి అనేవాళ్ళు ఎంతకన్నా పిచ్చోళ్ళు ఉండరు, అది కూడా అన్నారు. ఎర్రపతినేని శ్రీనివాసరావు ఉన్నాడు, మెడికల్ కాలేజ్ వల్ల ఉపయోగం ఏంటి, మార్చిరీగా పనికొచ్చింది కదా బాడీలు పెట్టుకోవడానికని. కానీ గురజాల నియోజకవర్గంలో ఎంత దయనీయ స్థితి అంటే, మాకు సరైన మార్చిరీ కూడా లేదు. ఎవరన్నా చనిపోతే గుంటూరు నర్సరావుపేటలో పెట్టాల్సి వస్తుంది. కనుక ఇందాక నేను చెప్పినట్టు 500-600 మంది పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తారు, నర్సింగ్ విద్యను అభ్యసిస్తారు, కొన్ని వేల మంది కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు
అన్ని నొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా ఇక్కడ ఉచితంగా చికిత్స అందుతుంది. 100% ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ హబ్గా పిడుగురాళ్ళ తీర్చిదిద్దుకోబోతున్నాం. ఈ వాగు మొత్తం మీ హయాంలోనే డెవలప్ అయినట్టుంది. అంటే ఇది కాటేరు వాగండి. 2014లో వరదలు వచ్చి దాచేపల్లి మొత్తం మునిగిపోయింది. దాదాపు 70% దాచేపల్లి మునిగిపోయి లక్కీలీ ప్రాణనష్టం జరగలేదు, కానీ తీవ్రమైన ఆస్తి నష్టం, షాపులు మునిగిపోయినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసి ఈ వాగుని ఆధునీకరిస్తాను, ఇంకా వరదలు రాకుండా చేస్తానని చెప్పాడు దాచేపల్లి 2016. 2019 3 సంవత్సరాలు ఉన్నింది వాళ్ళకి, ఏమీ చేయలేదు. 2019 జూన్లో మేము కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ దురదృష్టం జూలైలో మళ్ళీ వరదలు వచ్చినాయి. జూలైలో మళ్ళీ ఊరంతా మునిగిపోయింది. మేము వచ్చిన ఒక నెలకే మేమందరం నాయకులం పట్టుబట్టి ఆ రోజున్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్ఎస్పిఎస్సి అధికారులతో మాట్లాడి దీన్ని ఆధుకరించి, మీరు చూస్తున్నారు అంతకుముందు ఇటు నీళ్లు పోయేది, ఇంత చిన్నది కాణ, ఇప్పుడు దీని దెబ్బతో నీళ్ళన్ని రోడ్డు మీదకి వచ్చి ఊరు మునిగిపోయేది. ఈ ఎంక్రోచ్మెంట్స్ అంతా తీసేసి వెడల్పు చేసి డైరెక్ట్గా కాటేరు వాగులో వచ్చే నీళ్లు, వాన నీళ్లు, పొలాల నీళ్ళన్నీ నాగులేరు, నాగులేరు నుంచి కృష్ణానది, ఒక్క ఇళ్ళు కూడా మునగట్ల ఇంకా 2020 నుంచి. ఇప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారంటే, అంటే ఒక లైక్ రాష్ట్ర స్థాయి నేత, ముఖ్యమంత్రి చెప్తుంది, అది ఎందుకండి, ఇది ప్రోగ్రెస్లోకి ఎందుకు రాలేదంటే అది వాళ్ళకే చెప్పాలా? ఊరికే హామీలు ఇచ్చారు, అబద్ధాలు చెప్పారు, వెళ్ళిపోయారు. మేము నిలబడి పని చేయించాం. అందుకే కదా ఇక్కడ ప్రాంత ప్రజలు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయలేని పనిని ఒక సామాన్య ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు చేశారని చెప్పుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది? దాదాపు పొలాల నీళ్ళు మొత్తం, కృష్ణా అనేది పొలాలు, మన నాగార్జున సాగర్ పొలాల నీళ్ళన్నీ కాటేరు వాగులోకి వస్తాయి, కాటేరు వాగు నుంచి నాగులేరు, నాగులేరు నుంచి కృష్ణానది. దూప చెరువు అండి, అంటే గురజాల ప్రజల దాహార్తిని తీర్చే చెరువు. సో దీని వెనక మీ కష్టం ఏముంది అంటే, గురజాల అనేది 900 సంవత్సరాల చరిత్ర ఈ ప్రాంతంది. మీరు హైదరాబాద్ది 400 సంవత్సరాలే, గుంటూరుది 200. అటువంటి గురజాల గ్రామాన్ని పట్టణం చేశాం 2020 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 125-130 పట్టణాలు ఉంటే దాంట్లో గురజాల ఒక పట్టణం అయింది. మీరు చూస్తున్నారు ఇది 900 సంవత్సరాల క్రితం ఉన్న చెరువు. ఇది నాయకురాలు నాగమ్మ తవ్విచ్చిన చెరువు. గతంలో 5 సంవత్సరాల క్రితం పశువులు, జంతువులు పొల్లాడుతుండేవి చెరువులు. అసలు మనుషులు ఇక్కడికి వచ్చే ప్రసక్తే లేదు, అంత దారుణంగా ఉండేది. దాదాపు 3 కోట్లు వెచ్చించి నీట్గా అంతా బండేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, పచ్చదనం ఏర్పాటు చేసి, లైట్లు, ఒక పార్క్ వాతావరణం తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సింది, ఇంకా బోటింగ్ పెట్టాలి, క్యాఫ్టీరియాలు పెట్టాలి, ఓపెన్ ఎయిర్ థియేటర్లు పెట్టాలి. సో ఇదంతా చేయగలిగితే బహుశా నాకు తెలిసి ఇటువంటిది గుంటూరు జిల్లాలో కూడా లేదు. సో ఈ రకంగా అన్ని విధాలుగా గురజాల పట్టణాన్ని ఇందాక నేను చెప్పినట్టు 8.5 కోట్లతో మంచినీటి పథకం తీసుకొచ్చాం. త్వరలో పనులు మొదలవుతాయి. బహుశా 12 నుంచి 18 నెలల్లో గురజాల పట్టణంలోని ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం. దూప చెరువులో అవినీతి చాలా జరిగింది, దూప చెరువు పేరు చెప్పి చాలా డబ్బులు దండుకున్నారు చెప్పారు కదా. 2-3 మాకు మొత్తం అయింది ఇది 2-3 కోట్లు. చేతగానోడు బురద బుయ్యాలని చూస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమన్నా ఈ గ్రామాన్ని పట్టణం చేస్తామంటే మేమేమన్నా అడ్డుకున్నామా? మేమేమైనా నీళ్ళు ఇస్తామంటే అడ్డుకున్నావా? చెరువును బాగు చేస్తామంటే అడ్డుకున్నావా? ఆయన 30 ఏళ్ళు అయిందంటున్నాడు కదా ఎరపతినాయని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, మరి ఎందుకు చేయలేదు? ఈరోజు పట్టణం చేసాము, ఇంటింటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం, రోడ్లు వేసాం, సుమారు 1000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, రేపు ఇంకొక 500 మందికి ఇవ్వబోతున్నాం, చెరువును బాగు చేసాం. మరి ఈ రకంగా అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా గురజాల జంగమేశ్వరపురం ఈ పట్టణంలో నెలకొల్పబో. జిల్లా కేంద్రంగా గురజాలని తీసుకొచ్చే విషయంలో కొంచెం లైక్ ఇష్యూ అయింది అనేది ఒక ఇది ఉంది. డెఫినెట్గా ఇప్పుడు ఎవరికి వాళ్ళు జిల్లా కోరుకోవటం తప్పేమీ లేదు. ఈ ప్రాంత ప్రజలు జిల్లా కోరుకున్నారు, కానీ ప్రణాళికబద్ధంగా జరుగుతాయి. ఒక రాష్ట్రం జరిగింది అనుకోండి, ఒక ప్రణాళికబద్ధం. పార్లమెంటుకు ఒక జిల్లా అన్నారు, పార్లమెంటుకు ఒక జిల్లా అన్నప్పుడు మెజారిటీ ప్రజలు, ఇప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లా, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, చిలుకలూరుపేట, నసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరుపాడు, వినుకొండ, ఆ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలు నసరావుపేటని కేంద్రంగా కోరుకున్నారు. ఇక్కడ మనోభావాలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మెజారిటీ ప్రజలు కోరుకున్న దగ్గర అవ్వాలి కాబట్టి నసరావుపేట అయింది. జిల్లా కేంద్రం కాకపోయినా దీన్ని రెవెన్యూ డివిజన్ చేసింది కాసుకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు. ఆర్డీఓ ఆఫీసు, ఆర్డీఓ ఇది వచ్చింది, లేదు పోలీస్ సబ్ డివిజన్, డిఎస్పీ ఆఫీస్ ఇచ్చింది ఆ రోజు కాసుకృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు. ఈరోజు పట్టణం చేసాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. గురజాల హైవే చాలా విస్తరణ పనులు కూడా బాగా జరిగినాయి. ఏంటంటే అసలు దీని కాన్సెప్ట్ ఏంటి మీరు తీసుకురావడానికి? ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టు
900 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాన్ని పట్టణం చేశాం. పట్టణం చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఫస్ట్ ఇంటింటికి తాగునీరు 8.5 కోట్లతో శాంక్షన్ చేయించాం. పనులు మొదలవుతాయి, సంవత్సరంలో పూర్తవుతాయి. అలాగే 394 కోట్లతో దాచేపల్లి, మన అద్దంకి నార్కెట్పల్లి హైవే నుంచి మాచర్ల దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జాతీయ రహదారి, స్టేట్ హైవే కూడా కాదు, జాతీయ రహదారిగా శాంక్షన్ చేయించాం. ఇప్పుడు మీరు చూస్తుంది అదే నేషనల్ హైవే పిడుగు గురజాల బైపాస్. మొత్తం ఎంత అండి వ్యయం? ఎంత ఇది? దాదాపు 394 క్రోర్స్. 394 క్రోర్స్. ఇంకా మీరు గురజాల నుంచి, గురజాల పట్టణం నుంచి ఇటు హైదరాబాద్ కానీ, అటు గుంటూరు లేదు విశాఖపట్నం కానీ, అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ హాయిగా నేషనల్ హైవే మీద వెళ్ళిపోవచ్చు. సో ఇక పిడుగురాళ్ల వైజు ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు మీరు? ఈరోజు మీరు చూస్తున్నారు పిడుగురాళ్ల రోడ్డు, ఇది ప్రధాన రహదారి, అంతా మూసుకుపోయేది. ఇక్కడ దాకా షాపులు ఉండేవి, తోపుడు బండ్లు అన్ని. అందరినీ మాట్లాడుకొని షాపుల వాళ్ళందరితో మాట్లాడి వెడల్పు చేశాం. బైపాస్ రోడ్డు ఇందాక మేము చూపెట్టాం కదా, అది పూర్తయింది. ఈరోజు మీరు చూస్తున్నారు హాయిగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయింది. గతంలో ఇదే రోడ్డు మీద 7,000 భారీ వాహనాలు రోజుకు పోయేవి. ఏది ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, బైపాస్ పూర్తయిన తర్వాత అన్నట్టు డైవర్ట్ అయ్యింది. హ్యాపీగా ఇప్పుడు నెక్స్ట్ ఇటు జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అన్ని గ్రీనరీ అన్ని ప్లాన్ చేస్తున్నాం. బహుశా 1 ఇయర్లో ప్లాన్ చేస్తే ఒక మంచి ఉన్నతమైన రోడ్డుగా ఇది రాష్ట్రంలోనే అవతరించబోతుంది. రైట్, ఇక ఫైనల్గా గురజాల అంటే దాడులు, ప్రతి దాడులు, రౌడీయిజం, ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. దాని నుంచి గురజాలని మళ్ళీ సెటిలైట్ చేయడానికి ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? వాస్తవం మీరు అనేది, ఎందుకంటే తెలుగుదేశం టైంలో గురజాల అంటే అక్రమ మైనింగు, ప్యాకాట క్లబ్బులు, గంజాయి లేదు మద్యం షాపులు, బెల్ట్ షాపులు, ఇది ఆ రోజున హెడ్ న్యూస్. కానీ ఈ రోజున ఈ 5 ఏళ్లలో హెడ్ న్యూస్ ఏంటి? గురజాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది, గురజాలకి నేషనల్ హైవే వచ్చింది, గురజాలకి బైపాస్ రోడ్డు పూర్తయింది, గురజాల దాచేపల్లి పట్టణాలు అయినాయి. ఇలా వీటి వల్ల హెడ్ న్యూస్లో ఉంది మొత్తం రూపురేఖ మారిపోయినప్పుడు. ఖచ్చితంగా మీరే చూస్తున్నారు దాదాపు 1900 కోట్లతో శాశ్వత పథకాలు చేస్తున్నాం, మరొక 1600 కోట్లు నవరత్నాలు, ప్రజలకు సంక్షేమం, పాలనా సౌలభ్యం, ఇలా అన్ని చేసుకుంటూ వచ్చాం. ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ, గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మొత్తం మీద గురజాలలో చాలా డెవలప్మెంట్ చేశాను, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ చేసి తీరుతాను, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, అవి కనుక పూర్తి చేయాలంటే ఖచ్చితంగా మరోసారి నేను అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు కాసు మహేష్ రెడ్డి. ఇది వాల్టీ లీడర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.